ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఈసీఐ ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టయితే ఇందులో భాగంగా 2 ప్రధాన పార్టీలు కూడా మేమంటే మేము ప్రమాణ స్వీకారం చేస్తామంటూ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఇందులో భాగంగా మాత్రం ఈ నెల జూన్ 9వ తేదీని మాత్రం విశాఖపట్నం వేదికగా వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం 9వ తేదీని ప్రమాణ స్వీకారం చేస్తున్నారనేది ఒక చర్చ అయితే మాత్రం ప్రజల్లోని చాలా జోరుగా సాగుతుంది. అయితే ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం కనుక ఉంటే ఎంత, అసలు ఏంటనేది మాత్రం ఈరోజు మనం ఆమదాలవలస నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ నియోజకవర్గం సెంటిమెంట్ నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడాను, ఎందుకంటే ఆమదాలవలస నియోజకవర్గంలో ఎవరైతే గెలుపు సాధిస్తారో అదే పార్టీ రాష్ట్రంలోని జెండా ఎగరవేస్తుందని అయితే ప్రతి ఒక్కరు కూడాను అపారంగా నమ్ముతారు. అయితే ఈరోజు మనం ఆమదాలవలస నియోజకవర్గంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఉన్నాము. అయితే మనతో పాటు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, వారితో మాట్లాడి చూద్దాం. అసలు అయ్యా మీ పేరు ఏం పేరు? మోహన్ సురేష్ అండి. అసలు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే కనుక 2 ప్రధాన పార్టీలు అభ్యర్థులు వారి వారి నాయకులు మొత్తం అంతా కూడాను మేమంటే మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ 9వ తేదీని మాత్రం ప్రమాణ స్వీకారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వేదికగా సర్వం సిద్ధం చేసుకున్నామని చెప్పి అయితే మాత్రం సోషల్ మీడియా అయితేనేమి, అటు సర్వే రిపోర్ట్లు అయితేనేమి, టీవీ ఛానల్స్ అయితేనేమి, వారంతా కూడాను చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఏమాత్రం ఉందనుకుంటున్నారు? 100% నిజమేనండి అది. ఎందుకంటే రాబోయేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. అంతేకాకుండా ఆమదాలవలసలో కూడా మన మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారే గెలవబోతున్నారు. ఎందుకంటే కొన్ని సెంటిమెంట్లు ఏవేవో మాట్లాడుతున్నారు, కానీ సీతారాం గారి కెరీర్లో 83లోనూ 85లోనూ వరుస 2 సార్లు గెలవడం జరిగింది. 94, 99 2 సార్లు గెలవడం జరిగింది. కాబట్టి అతను ఒకసారి గెలిచిన తర్వాత 2వ సారి తప్పనిసరి గెలిపిస్తారు. అంతేకాకుండా ఆమదాలవలసలో అతను చేసిన అభివృద్ధిని అతని గెలుపు వైపు బాట కనిపిస్తుంది. కాబట్టి ఒక పాలపొలం కూడా అయినామే కానీ, యూనివర్సిటీస్ అయితేనేమే కానీ, ఒక 30 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటే ఉండేది. అలాంటిది తొగరంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విత్ సైన్స్ గ్రూప్స్తో కూడా వచ్చినాయి. కాబట్టి చూస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ విశాఖపట్నం విషయానికి వస్తే కనుక ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో జరుగుతుందని అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ టీడీపీ మాత్రం దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకంటే అసలు రిజల్టే రాలేదు, ఊరికి ముందే ఆయన చేస్తున్నటువంటి ఇదంతా కూడా హడావిడంతా కూడాను బోటకం. ఏది ప్రజల్ని మభ్య పెట్టేందుకు, అలాగే నాయకుల్ని మభ్య పెట్టేందుకు ఇదంతా చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదంటున్నారు. ఇందులో మభ్య పెట్టడానికి ఏముందండి? ఇప్పుడు వాళ్ళు చేసినంత మాత్రం ఈవీఎంలలో రిజల్ట్స్ మారిపోవు. ప్రజలైతే తీర్పు ఆల్రెడీ ఈవీఎంలలో పెట్టించారు. కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్, అతను చేసిన పథకాల వల్ల గెలిపిస్తాయని కాబట్టి ఈరోజు వైజాగ్లో తప్పనిసరిగా మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు 9వ తేదీ 9:38 అదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు, తప్పనిసరిగా కాన్ఫిడెన్సే. కాబట్టి వాళ్ళు టీడీపీ వాళ్ళు భయపడుతున్నారేమో కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఇదైతే వాళ్ళ అధినాయకుడు వచ్చి నేను గెలవబోతున్నాను నాకు ఇన్ని సీట్లు వస్తాయని అయితే అతను ఏం చెప్పట్లేదు. వాళ్ళకుంటే ఎల్లో మీడియా కూడా అదేం చెప్పట్లేదు కదా. అదే విషయాన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము గెలుస్తామని ఊరికి ముందే మేము చెప్పట్లేదు, ఎందుకంటే గెలుపు మాదే, కానీ ఎవరైతే గెలవరో వాళ్ళే గెలుస్తామని అయితే వారు డబ్బా కొట్టుకుంటున్నారని చెప్పి వారు అంటున్నారు. మరి అందులో దానికి ఏమంటారు? దాంట్లో ఇంకా అంటానికి ఏముందండి, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. ఇప్పుడు నేను 100 మార్కులు పరీక్ష చదవడానికి 100 మార్కులు రావాలని చదువుకొని వెళ్తే తప్పనిసరి మేము పాస్ అవుతాం. కాబట్టి మా అధినాయకుడు Y0 175 అన్న టార్గెట్ పెట్టుకుని వెళ్ళాడు కాబట్టి తప్పనిసరి డిస్టింక్షన్లోనే పాస్ అవుతారని నమ్మకం అయితే ఉంది. అతని నమ్మకం అతనికి ఉంది. కాబట్టి అది మేబీ ఐ థింక్ మహాకూటమికి లేకపోవచ్చేమో. కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు. కానీ ఎప్పుడు వాళ్ళు చేసేది ఎప్పుడు గ్లోబల్సే కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పేది గ్లోబల్స్ ప్రచారం, గ్లోబల్స్ కదా బ్రాండ్ అంబాసిడర్. కాబట్టి అతనికి నమ్మకం లేదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ ఇది తప్పనిసరిగా 9వ తేదీని జరగబోయేది, జూన్ 4వ తేదీ 12 గంటలకు జరగబోయేది కూడా ఇదే. ఇక్కడ చూస్తే కనుక విశాఖపట్నంలో రూమ్స్ బుక్ చేశారు, వేదిక అలంకరణ కూడా ప్రారంభం అవుతుంది, మొత్తం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ చదువు చేసి సర్వం సిద్ధం చేసేసామన్న. మరి ఇక్కడ నుంచి వెళ్ళేవారు ఎవరో కూడా అది కూడా టెంటెడ్ ప్రోగ్రాంలో మొత్తం ఫిక్స్ చేశారా? ఇంకా ప్రోగ్రామ్ అయితే మా అధినాయకుడు మా ఇక్కడ మన ఆమదాలవలస సీతారాం గారు అయితే ఇంకా టెంపుల్స్కి ఎక్కడికో వెళ్ళినట్టుంది. రేపు వస్తారు. రేపు వచ్చిన తర్వాత మాకు అది దిశానిర్దేశం అనేది ఇస్తారు. ఇక్కడ ఉండే ఏజెంట్లకి అయితే మాత్రం వాళ్ళు ఫామ్స్ గట్టి ఇచ్చేశారు, ఫోన్లోనే అంత అయిపోయింది. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఆ పాస్లు ఇవ్వటం కానీ వీవీఐపీ పాస్లు ఇవ్వటం కానీ అవన్నీ జరగబోతాయి. పోలింగ్ నాటికే ప్రమాణ స్వీకారం డేట్ ఖరారు చేసిన వారు ఇప్పటి వరకు ఇంకా ఎవరు వెళ్ళాలి ఏంటనే దాని మీద ఇంకా ఒక క్లారిటీకి ఎందుకు రాలేదంటారు? లేదు ఎవరు అంటే అప్పుడు తప్పనిసరిగా ఇన్ఛార్జ్లు అయినా ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా వెళ్తారు కదండి. మాకు వెళ్ళేది ఎప్పుడంటే ఇప్పుడు ఇది అక్కడికి వెళ్ళటానికి అనేది పాసులు కొన్ని నిమిత్తం మాత్రమే ఉంటాయి కదా. అది ఆ రోజు పార్టీ అధిష్టానం ఎన్ని పాసులు పంపిస్తే అంతమందిని పిలుస్తారు, వాళ్ళతో పాటు ప్రజలు కూడా
అభిమానం ఉండే వాళ్ళు తప్పనిసరిగా వస్తారు. అది ఇప్పుడు నిర్ణయించడానికి ముందు వాళ్ళు ఇచ్చేయాలి కదా అని. అందుకని 10,000 విఐపీ పాసులు అయితే రెడీగా ఉన్నాయండి. ఈ విఐపీ పాసులు ముందు రోజు ఇస్తారని కూడా మేము విన్నాము. కాబట్టి అదైతే కాన్ఫిడెంట్గానే ఉన్నారు. మా నాయకుడు తమ్మినేని సీతారాం గారు రేపు మేబీ ఐ థింక్ రేపు నైట్ రావచ్చు. కాబట్టి ఎంతమందికి ఏంటి ఎన్ని పాసులు ఎలా వెళ్ళటం అనేది ముందు, దీనికంటే ముందు జూన్ 4వ తేదీన ఒక పెద్ద కార్యక్రమం ఉంది, దానికి ఏజెంట్లు ముందు రెడీ చేసుకో. కాబట్టి ఇది అయిన తర్వాత అది అనేది జరుగుతుంది. అది ఆ ప్రక్రియ వేరేగా ఉంటుంది. చూస్తే కనుక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా కూడాను బూటకమే అని, ఇందులో ఏమీ లేదు, ఎమ్మెల్యేలు ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్లకుండా ఉండేందుకే ఇదంతా కూడాను చేస్తున్నారు తప్ప ఇందులో అసలు నిజమే లేదంటున్న మీ ప్రతిపక్షానికి మీరు ఏం చెప్పారండి? అది వాస్తవం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ తమ్మినేని సీతారాం గారు, కార్యకర్తలు, అభిమానులు ఎంత స్వయం కృషితో వచ్చారు. అంతేగాని 150 బిర్యానీ ప్యాకెట్లు కావట్లకి అయితే రాలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభిమానంతో వచ్చారు. జగన్మోహన్ చేసే పనుల గురించి చూసి వచ్చారు. ఆడవాళ్ళు అవని, మగవాళ్ళు అవని, స్టూడెంట్లు కానీ కానీ, లేటెస్ట్గా వచ్చిన ఓటర్లు కానీ. కాబట్టి ఇది వాళ్ళ భ్రమ, వాళ్ళ అభిప్రాయం తప్ప దీంట్లో ఇంకేం లేదు. మాదైతే అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అని ఇంకొక ఆయన చెప్పుకుని వెళ్ళారు కదా. అయితే అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాట ఎందుకు వచ్చింది అసలు? అంటే ఊరికి ముందే ఇలా ప్రకటించడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాట వచ్చిందా ఏంటి? మాది నమ్మకం ప్రజల్లోకి మేము వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నేను ఇచ్చే పథకాలు మీకు అందితే ఓటేయమన్నారు, లేకపోతే వద్దన్నారు, అది మీ నిర్ణయం అని ప్రజల మీద పెట్టారు. మీరే సైనికులుగా రండి, నాకు తోడుండండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తామని సార్ నమ్మకంతోనే ఆయన ధీమాగా ఉన్నారు. కాబట్టి దీని గురించి పెద్ద ఇష్యూ చేయని అవసరం లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది, నా అభిమానం నాది, మీ అభిమానం మీది. కాబట్టి వైసీపీకి అనుకూలంగా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు, అలాగే కొన్ని టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వారంతా కూడాను విశాఖపట్నంలో రూమ్స్ అన్నీ కూడాను ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. కౌంటింగ్ మరుసటి రోజు నుంచే 9వ తేదీ 10వ తేదీ వరకు కూడాను రూమ్స్ అన్నీ బుక్ చేయడం జరిగిపోయింది. ప్రమాణ స్వీకారానికి ముందుగానే ఈ సన్నద్ధమంతా జరిగిపోయింది అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం మేము ఇప్పుడే కాల్ చేసాం, అక్కడ ఒక్క రూమ్ కూడా బుక్ కాలేదు, ఖాళీగా పడి ఉన్నాయి, ఎవరు అక్కడికి రాలేదని చెప్పి అయితే కొందరు టీడీపీ వర్గీయులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి దాని మీద మీరేమంటారు? అభ్యూహాలు ఎంత ఎన్నో పెట్టొచ్చండి. 99% జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, అది 100%. అది 99% రూమ్లు బుక్ అయ్యాయి, చేసుకుని ఉన్నారు. కానీ మా నాయకులు కొంతమంది ఎలక్షన్ దానిలో కొన్ని గుళ్ళు గోపురాలు తిరగడానికి వెళ్ళారు. కాబట్టి మా నాయకులు వచ్చినంత వరకు మేము వెయిట్ చేస్తున్నాం. మీరు ఏమైనా క్రాస్ చెక్ చేశారా, రూమ్స్ ఏమైనా ఖాళీ ఉన్నాయి, ఏమైనా బుక్ అయినా ఏమైనా? అవి అంత దూరం నేను వెళ్ళలేదండి. జస్ట్ చూస్తే కనుక అభిమానులు అయితేనేమి, అలాగే ఈ నియోజకవర్గం వాళ్ళు అయితేనేమి, వీరంతా కూడాను ప్రమాణ స్వీకారం 9వ తేదీన అయితే ఖాయం అవుతుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అయితే అవుట్ ఆఫ్ స్టేషన్, ఆయన వచ్చిన తర్వాత ఎవరెవరు ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి ఏంటి అనేది అయితే మాత్రం పూర్తిగా టెంటేటివ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లిస్ట్ అయితే మాత్రం ఇస్తారు, దానికి అనుగుణంగా మేము వెళ్తాం. కానీ దానికంటే ముందు మాకు పెద్ద పండుగ ఒకటి ఉంది జూన్ 4వ తేదీన, అదే కౌంటింగ్ ప్రక్రియ. ఆ రోజు కోసం అయితే ముందుగా ఎదురు చూస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడాను 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం అనేది అయితే ఇది 100% షూర్ అని చెప్పి అయితే మాత్రం వీరంతా చెప్పడం జరుగుతుంది. అమదలవాసు నుండి రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.